సమాజి టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విద్యాశాఖపై సమీక్షా సమావేశం. హాజరైన పలు శాఖల మంత్రులు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే నన్ను కాపాడారు. కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ప్రణాళిక లేదు ఆరోపించిన జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నాగార్జున సాగర్ డ్యామ్ అంశంపై తప్పుడు రాతలు రాయొద్దు. మీడియాకు హితవు పలికిన మంత్రి అంబటి రాంబాబు. వార్తల్లో ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విద్యాశాఖపై సమీక్ష సమావేశాన్ని ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి గాను ప్రభుత్వ సలహాదారు విద్యాశాఖ ఆలూరు సాంబశివారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాలు కమిషనర్ కాడమనేని భాస్కర్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రరెడ్డి, ఎస్ఎస్ఏ ఎస్పీడి బీ శ్రీనివాసరావు, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండి ఎం మధుసూదన్ రెడ్డి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ డి దేవానంద్ రెడ్డి, నాడు నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే తనను కాపాడారంటూ తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. ప్రజలకు సేవ చేసే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నానని చెప్పారు. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నాను, ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించాను. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలి అని కోరుకున్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు. ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చింత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమమైన ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్ని కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రికి ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో పంటలకు సాగునీరు అంతక ఎండిపోతున్నాయి అంటూ జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరులోని ఆయన మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. పెట్టుబడుల సదస్సులోని చేసుకున్న ఒప్పందాలు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ఏర్పడటానికి సీఎం జగనే కారణమని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగకూడదు, నష్టం జరగాలని కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది. ఏమైపోతాడు రైతులు ఈ రోజున?
ఎందుకు ప్రభుత్వం ప్రణాళిక తోటి చక్కగా మన ప్రాంతాల్లో నీళ్లు వదలలేకపోయారు? అసలు ఎప్పుడైనా ఏ పంట కాలాలైనా మీరు కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం కింద కానీ ఇరిగేషన్ శాఖ నుంచి ఇవ్వాల్సిన నిధులు కానీ ఒక గేట్ అయినా మీరు బాగు చేశారా? ఒక లాక్ అయినా మీరు సరిగ్గా చేశారా? ఒక కాలువకి మరమ్మతులు చేశారా? పూడిక కూడా తీయలేదు వీళ్ళు ఈ 4 సంవత్సరాల నుంచి. ఏం మాట్లాడతారు ఈ చేతకాని ప్రభుత్వం? రైతాంగానికి అపార నష్టం కలిగిపోయింది. 4 లక్షల ఎకరాలు మన ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి. ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని పైపులు వేసుకొని బ్రతిమలాడుకుని రైతులు పడుతున్న కష్టాలు వర్ణాతీతం. ఈ రోజున తప్పకుండా దీని గురించి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి భారీ ఉద్యమం చేయబోతోంది. చేయాలి రైతాంగం కోసం. ప్రభుత్వానికి ఎక్కడ కూడా స్పందించిన నాగార్జునసాగర్ డ్యాం అంశంపైన తప్పుడు రాతలు రాస్తున్నారు అంటూ తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని మంత్రి అంబటి రాంబాబు కొన్ని మీడియా సంస్థలకు హితవు పలికారు. శుక్రవారం ఆయన ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలోనే మాట్లాడారు. ఈ వ్యవహారానికి రాజకీయపరమైన ముడిపెట్టడం తగదని, తెలంగాణలోని ఏ పార్టీ వచ్చినా తమకు సంబంధం లేదని అన్నారు. స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈ స్వాధీనం చేసుకోవటాన్ని అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో అక్కడ ఏదో ఒక రాజకీయ పార్టీకి సహాయం చేయటం కోసం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది అని, దానివల్ల ఏదో ఒక రాజకీయ పార్టీకి అక్కడ లబ్ధి చేకూరుతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దానితో పాటుగా ఈ చర్య అమలు కాని హామీలతోనే అధికారం చేతపట్టిన ముఖ్యమంత్రి జగన్ తనను నమ్మి ఏకపక్షంగా ఓటు వేసిన దళితులను నట్టేట ముంచాడు అంటూ శ్రీశైల మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఇందిరానగర్లో జరిగిన సమావేశంలోనే మాట్లాడారు. టీడీపీతో దళిత వాడల అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. బాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు, ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, ఆయన కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఓడిస్తాడు, అవునా? ఎత్తేసి ఒకరికి ఇస్తున్నాడు. రేపు మనం అధికారంలోకి వచ్చినాక తల్లి దీవెన కార్యక్రమం పేరుత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు జగన్మోహన్ లాగా మోసం చేయమమ్మా. అలాగే ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు అంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తాం. 59 సంవత్సరాలు 60 ఏళ్ళలోకి ఎట్లా పెన్షన్ ఇస్తాం కాబట్టి ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తామమ్మా 1,500 రూపాయలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం మీకు, ప్రతి కుటుంబం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము, కరెంటు బిల్లులు తగ్గిస్తా ఉన్నాము. అలాగే మీ ఇళ్లలో పిల్లలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంతకుముందు కూడా మనం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పిల్లోడికి అమ్మాయికి కానీ 2,000 రూపాయలు ఇస్తుంటే నిరుద్యోగ భృతి అని, అవునా? ఇప్పుడు అది ఎత్తేసాడు, ఈయన వచ్చినే ఎత్తేసాడు కదా. ఉందా వీళ్ళకేదో పాప బాగా ఉద్యోగాలు ఇప్పిస్తాం, మన ఆత్మకూరులో పెద్ద ఫ్యాక్టరీ కడతా, కేంద్రం మెడలు ఉంచుతా, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా, ఇంత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఆత్మకూరులో ఇస్తా, ఇన్ని ఫ్యాక్టరీలు కడతా. కొందరు పోలీస్ అధికారులు వారి పనితీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మైలవరంలోని ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గాను గన్నవరం ఎయిర్పోర్టుకు పార్టీ శ్రేణులు వెళ్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకుని ఆపడం అన్యాయమని ఆయన విమర్శించారు. పార్టీ శ్రేణులంతా గన్నవరం ఎయిర్పోర్టుకు తరలి రావాలని ఆయన హితవు పలికారు. చాలా ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టి ఎంత దిగజారిపోయారంటే గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల వరకు, నియోజకవర్గ స్థాయి నాయకులకి ముందస్తు అరెస్టులు పోలీస్ యంత్రాంగంతో. ఏ నాయకుడు ఎక్కడున్నాడు, ఆ నాయకులు రేపు బయటికి రానివద్దు. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని 12 గంటలకే గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే తాడేపల్లి నివాసానికి వెళ్తుంటే కార్యకర్తలు రాకూడదా, నాయకులు రాకూడదా, నాయకులు ముందస్తు అరెస్టులు చేస్తారా, ఎంత దిగజారిపోయింది.
ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా హైకోర్టులో బెయిల్ తీర్పు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి చంపపెట్టలాగా ఆ తీర్పు తగిలింది. ఏదైతే దుర్మార్గమైన బాపట్ల ఎంపీ నందికం సురేష్ కు ఫోన్ చేసి దుర్భసల అన్న వ్యక్తిని తూలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు తూలూరు సిఐ ఆనందరావు గురువారం విలేకరులతో మాట్లాడారు. గుడివాడకు చెందిన చొరగుడు రవికాంత్ అనే వ్యక్తి అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడు మరో ఇద్దరు కలిపి చంపేస్తామని బెదిరించారని ఎంపీ పిఏ రాజేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. బాపట్ల ఎంపీ గారు శ్రీ నందికం సురేష్ గారిని గుడివాడకి చెందినటువంటి చోరగుడి రవికాంత్ అనే అతను బూతులు తిడుతూ బెదిరించాడు అనేటువంటి ఎంపీ గారి యొక్క పిఏ రాజేంద్ర కుమార్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో గుడివాడకి చెందినటువంటి చోరగుడి రవికాంత్ తన స్నేహితుడైన కొడాలి రామరాజు యొక్క ప్రోద్బలంతో మరియు ఇంకా రవికాంత్ ఫ్రెండ్స్ అయినటువంటి విజయ్ నాగబాబు వాళ్ళ ప్రమేయం కూడా ఉందని చెప్తున్నాడు. వాళ్ళ యొక్క ప్రమేయంతో బూతులు తిట్టి బెదిరించడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. నేను మొన్న బాపట్ల ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ గారు నా గతంలో కూడా నాకు అత్యంత సన్నిహితులు, నా పరిచయితులు. మొన్న అనుకోని విధంగా ఫోన్లో నేను ఎంపీ గారిని కొన్ని మాటలు ఉద్దేశించడం జరిగింది. ఆ సమయంలో విజయ ఒక షాప్లో ఉద్దేశించడం జరిగింది. నాకు రామరాజు అనే వ్యక్తి చెప్పడం వల్ల ఆ రోజున కొంచెం నేను డ్రింక్ చేసి ఉండటం వల్ల ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఇంకా దీని గురించి కాణిపాకం పరిశుద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం సంకటహర చతుర్థి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత నాలుగో రోజు ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఉదయం 10 గంటలకు సాయంత్రం 5 గంటలకు 2 సార్లు ఆలయంలో అర్చకులు సంకటహర చతుర్థి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదట సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా వేంచేపు చేశారు. స్వామివారిని గురువారం మాజీ మంత్రులు గంటా శ్రీనివాసు మరియు నారాయణలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానపు అధికారులు ఆలయ మర్యాదలతో వారికి ఘనస్వాగతం పలికి స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాలను వారికి అందజేశారు. ప్రసాద సిద్ధిరస్ ఆయురారోగ్య
ముషాయిదా ఓటర్ జాబితాలోని అవకతవకలపై చర్యలు తీసుకోవాలి అంటూ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం కొత్త ఓటర్ల చేర్పు తొలగింపులకు సంబంధించిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి వినతి పత్రాన్ని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 4 మాసాలుగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది అనేక అవకతవకల మధ్యన ఈ కార్యక్రమం అధికారులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే వైఎస్ఆర్సిపి అనుబంధ సంస్థలాగా పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటింటికి ఓటర్ జాబితా వెరిఫికేషన్ ప్రక్రియను పెట్టినప్పటికీ తెలుగుదేశం పార్టీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ కార్యక్రమాన్ని పెట్టినప్పటికీ కూడా అధికారులకి కనీసం చేమగుట్టినట్టు కూడా లేకపోవడం దురదృష్టకరమైన పరిణామం. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్స్ బిఎల్ఏల్ని అపాయింట్ చేయడం, వాళ్ళు ఇంటింటికి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు బిఎల్ఓలతో ఉండి అనేక గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసి ఎవరైతే చనిపోయిన ఓట్ల వివరాలు, ఈ గ్రామం నుంచి గ్రామాంతరం వెళ్ళిపోయిన వాళ్ళు ఓట్ల వివరాలు ఇవన్నీ కూడా ఇస్తే ముసాయిదా ఓటర్ లిస్టు పబ్లికేషన్ జరిగింది. అందులో దాదాపుగా 70% ఎక్కడ తొలగింపులు జరగల, కానీ చాలా నిర్లిప్తంగా అధికారులు మాత్రం సమాధానం ఇస్తా ఉన్నారు ఫైనల్ పబ్లికేషన్లో తొలగిస్తామని. అసలు అలాంటప్పుడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఎందుకు పబ్లిష్ చేసినట్టు అప్పటికే ఒక వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కౌన్సిల్ సమావేశం రసాపసగా సాగింది. చైర్పర్సన్ భానుప్రియ, కమిషనర్ రామయ్య తీరుపై పలువురు వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ లేఅవుట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు అంటూ మాజీ చైర్పర్సన్ 15వ వార్డు వైసీపీ కౌన్సిలర్ దొంతు శారదా మండిపడ్డారు. దీంతో మీ ఇంట్రెస్ట్ ఏంటి? ప్రజలకు చెప్పండి. కౌన్సిల్ మీటింగ్ ద్వారా వెంగడగిరిలో 25 మంది కౌన్సిలర్స్ కూర్చొని ఉన్నారు, ప్రెస్ ఉంది, అందరికీ మీకుండే ఇంట్రెస్ట్ ఏంది? వాళ్ళని ఎందుకు ఆపలేకపోయారు? వాళ్ళు వేసుకొని అమ్ముకుంటుంటే రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపలేకపోయారు? చెప్పండి, మీకు స్థలం ఎందుకు వద్దు మున్సిపాలిటీకి? చెప్పండి సార్, మీకు మున్సిపాలిటీకి పబ్లిక్ పర్పస్ స్థలం ఎందుకు వద్దు? అప్పుడు బాధ్యత మీదే కదా మున్సిపాలిటీకి? ఒక 10% మనకి మున్సిపాలిటీకి రాసి ఇవ్వాలి కదా. ఎందుకంటే మీరు కామ్ గా ఉన్నారు. నోటీసులు ఇస్తారు కానీ వాటికి లాపరా? వాళ్ళ ఇష్టం ప్రకారం మీరు రిజిస్ట్రార్ కి లెటర్ పెట్టారా? సబ్ రిజిస్ట్రార్ కి లెటర్ పెట్టారా? ఎందుకు పెట్టు? అనాథరైజ్డ్ లేఅవుట్ నుంచి మాకు కావాల్సిన భూమి రాకుండా మీరు రిజిస్టర్ చేయబాకండి అని ఎందుకు లెటర్ పెట్టలేదు? మీరు ఎందుకు పెట్టలేదు సార్? అంటే మీరు కుమ్మక్ అయిపోయారా వాళ్ళతోటి? మరి ఎందుకు పెట్టలేదు? ప్రొసీజర్ అదే కదా, ఎందుకు పెట్టలేదు? మీరు చైర్పర్సన్, ఈ కౌన్సిల్ కి సమాధానం చెప్పండి. మన మున్సిపాలిటీ ఆల్రెడీ ఆదాయం లేదు, కరువులో ఉందని ఇప్పుడే మీరు ఒప్పుకున్నారు. అలాంటప్పుడు మున్సిపాలిటీకి రావాల్సిన సైట్ ని రాకుండా వేరే వాళ్ళు అయిపోయారు. దీంట్లో మీ ఇంట్రెస్ట్ ఏంది? చైర్మన్ గారి ఇంట్రెస్ట్ ఏంది చెప్పండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ జరగని ఆదర్శవంతమైన పరిపాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు అంటూ నరసాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరావు అన్నారు. గురువారం కొత్తపాలెం గ్రామ సచివాలయపు ఆవరణలో గ్రామ సర్పంచ్ లోకం నాగలక్ష్మి వెంకటేశ్వరరావు అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి గాను ఆంధ్రప్రదేశ్ కు జగడే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ గారికి అవకాశం ఇచ్చారు,
ఈ 5 సంవత్సరాలు అంటే 4.5 సంవత్సరాల కాలం పరిపాలన చేస్తున్నారు. మరి మనం జనరల్గా మళ్ళీ ఇంకొక 4 నెలలు పోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పటికి మళ్ళీ బేరీ చేసుకుంటాం, ఇచ్చినవన్నీ చేసేడా, బాగుందా బాగోలేదా, మనకేమైనా మంచి జరిగిందా లేదు, మన గ్రామానికి ఏమైనా మంచి జరిగిందా, ఏ రాజకీయ పార్టీలో ఏ పార్టీలో తిరిగినా ఏం కోరుకుంటాము, మా ఊరికి బాగా నాలుగు పనులు చేయాలా, మా కుటుంబానికి బాగా చేయాలి, ఇదే ఎప్పుడు కోరుకుంటాం. స్వాతంత్రం వచ్చాక ఇప్పటికో 20 సార్లు ఎలక్షన్ జరిగినాయి 75 సంవత్సరాల్లో. చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూశాం, చాలామంది పరిపాలన చూశాం, కానీ ఎప్పుడు సమస్యలు నిత్యం ఇంకా ఉంటానే ఉంటాయి. ఇలాగే ఎన్నికలప్పుడు వస్తారు, నాలుగు పనులు చెప్తారు, ఇవన్నీ అయ్యా, మా మంచినీళ్ళు రావట్లేదు, రోడ్లు బాగోలేదు, లేదు నేను నా తాత పేదోడు, నా తండ్రి పేదోడు, నేను అలాగే ఎప్పుడు అలాగే ఉండిపోయాను, ఒక లోన్ ఇచ్చింది లేదు, ఓ ఇల్లు ఇచ్చింది లేదు, ఇవన్నీ ఎప్పుడు మేము కూడా ఇన్ని రాజకీయ నాయకులు. కానీ మీరు ఈ 5-4.5 సంవత్సరాల్లో వ్యత్యాసం గమనించండి. చాలామంది పరిపాలన చేసిన ఎప్పుడు అవసరమో, మనకి ఏదైతే ఇబ్బంది ఉందో ఆపద ఉందో ఆ టైంలో మనం ఏది చేసినా అది ఓరాటగా ఉంటుంది. ఏదైనా చెయ్యకపోయినా ఆపద ఉన్నప్పుడు పలకరించి వెళ్తే కనీసము ఓరాటగా ఉంటుంది. ఇవాళ ఈ ప్రభుత్వంలో సేరేపాలెం కొత్తపాలెం గ్రామం గిద్దలూరులోని ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటనపై ముగ్గురుపై కేసు నమోదు చేశామంటూ మార్కాపురం డివిజన్ డిఎస్పీ వీర రాఘవరెడ్డి గురువారం వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో శ్యామ్ అనే ఫోటోగ్రాఫర్పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, ఆ దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వీడియోలు సుమోటోగా చేసుకుంటూ దాడికి పాల్పడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని డిఎస్పీ అన్నారు. శ్యామ్ సుందర్ రాజు అనే ఒక ఫోటోగ్రాఫర్, అతను రాజ్యాలకు సంబంధించిన తను, ఇక్కడ గిద్దలూరులో చేసి ఒక ఫోటోగ్రాఫర్గా ఉన్నాడని చెప్పి తెలిసింది. అతనిని ఒక ఇద్దరు వచ్చేసేసి కొట్టడం జరిగింది. దాన్ని ఒక వీడియో తీసుకొని వైరల్ చేయడం జరిగింది. దాంట్లో మనకు వచ్చేసేసి కంప్లైంట్ కూడా వాళ్ళు ఫస్ట్లో ఇవ్వలేదు. అతను శ్యామ్ సుందర్ రాజు అనేసి ఎవరు కూడా తెలియదు. వీడియో వైరల్ అయినాక అతను ఎవరు ఏమి కథ అని చెప్పేసి దాన్ని విచారణ చేసి అతన్ని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అతన్ని పిలిపించి ఒక కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏమైందంటే ఈ శ్యామ్ సుందర్ రాజు అనే అతనికి అతను కొట్టిన వాళ్ళు వచ్చేసేసి జైపాలు తేజ అనే వాళ్ళు కూడా అంతా వాళ్ళంతా ఫ్రెండ్సే, వాళ్ళంతా తిరుగుతుంటారు. దీంట్లో ఒక అరవింద్ అని అతను మెడికల్ షాప్ వచ్చేసి రన్ చేస్తున్నాడంట. అతనికి ఈ శ్యామ్ సుందర్ రాజు వచ్చేసి కొద్దిగా డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల విషయంలో కొద్దిగా తగాదా ఉంది. దాంట్లో ఈ అరవింద్ అనే అతను వచ్చేసేసి ఈ జైపాల్ని తేజాన్ని వచ్చేసేసి నాకు డబ్బులు ఇవ్వడం లేదు, డబ్బులు అడుగుతున్నాడు, పళ్ళు ప్లేస్ వచ్చి ఫిల్తీగా మాట్లాడుతున్నాడు, ఫిల్తీ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అతను కొంచెం దండించండి అని చెప్పేసి చెప్పినట్లు చెప్తున్నారు. దాని విషయంలో వీళ్ళు వచ్చేసి అతన్ని మాట్లాడుతా మీరు ఎవరు మాట్లాడేదానికి అని చెప్పేసి అతను ఏదో ఒక మాట్లాడిన దానికి వీళ్ళు కొట్టడము, దాంట్లో తేజ అనే కథను ముద్దాయి వీడియో తీయడము, దాన్ని వైరల్ చేయడం జరిగింది. దాన్ని సబ్సిక్వెంట్గా కూడా మళ్ళీ వాళ్ళు వచ్చేసి రాజీ కోసం అని చెప్పి ఒక బార్లో పోయి అక్కడంతా మళ్ళీ మందు తాగి అక్కడ కూడా అతను వచ్చేసేసి మళ్ళీ మాట మాట పెరిగి బీర్ బాటలతో పుట్టినారని చెప్పేసి తెలిసింది. దానిపైన మేము వచ్చేసేసి సుమోటోగా ఈరోజు ఇక్కడ గిద్దలూరు ఎస్ఐ గారు వచ్చేసేసి ఇది తెలుస్తుండగానే అతను కంప్లైంట్ సెక్యూర్ చేసుకోవడం జరిగింది. దానిపైన ఒక కేసు రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. గత ప్రభుత్వాలైన టీడీపీ కాంగ్రెస్ హయాంలో మంజూరైన గృహాలకు బిల్లులు మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 1313 గృహాలు వివిధ స్థాయిలో నిర్మాణం చేశారంటూ వాటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి గతంలోనే మంజూరైన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని అన్నారు. అలాగే 6 అడుగులు గోడలు కట్టి పూర్తిగా నీ పూర్తిగా అవన్నీ కూడా అలాగే ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉండేటప్పుడు ఏవైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తాను, ఇల్లుతో పాటు స్థలం ఇస్తాము, అన్నీ కూడా మేమే కట్ చేస్తాము, మీరు రూపాయి కూడా ఇవ్వట్లేదు, అన్నీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భంలో అధికారులు వచ్చిన తర్వాత కొంతవరకు స్థలాలు ఇచ్చారు, కొంతవరకు తలాలు ఇచ్చిన తర్వాత మీరే కట్టుకొని మేమే డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు.
ఇంకా ముందుకెళ్తే 1,80,000 రూపాయలతో మీరే కట్టుకోండి అని చెప్పడంతో కొంతమంది లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మా కొమరడ మండలం సంబంధించి 1720 ఇళ్ళు వరకు 30 పంచాయతీల్లో ఈ జగనన్న గృహ నిర్మాణం కింద మంజూరయ్యేవి. ఇందులో సుమారు 1170 ఇళ్ళు ఇప్పటికే పూర్తి అయ్యేవి. ఇంకా 550 ఇళ్ళు కూడా పూర్తి కాక 6 అడుగులతోటి పునాదుల వరకు కట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో నిన్న ప్రత్యేక అధికారి గారు మన కొమ్మడ మండలానికి గృహ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక అధికారి ఎం లావణ్య గారు నిన్న కొమ్మడ మండలంకి వచ్చి నిన్న మీటింగ్లో పరిశీలించిన సందర్భంలో ఈరోజు 550 ఇళ్ళు పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మ ప్రత్యేక అధికారి గారు మేము చెప్పింది ఏంటంటే ఈ 1313 ఇళ్ళు గత ప్రభుత్వంలోని ఉన్న ఇళ్ళకి ఈరోజు జగనన్న ఎన్పిఐ అంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.